ఇక మన ముదల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ మన గౌరవనీయులు ఇగో గడ్డి గారు విట్టలెడ్డి గారు మాట ఇచ్చిందంటే మడమ తిప్పరు ఆ విషయం ప్రతివారం తెలిసిందే కదా ఇగో దాంట్లో భాగంగానే ఇగో మన అగియాల పాంగిరి గ్రామం ఉన్నది కదా కుబీర్ మండలంలో ఇగో ఆ పాంగిరి గ్రామంలో మరట సంఘము ఆధ్వర్యంలో ఇగో ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మాట ఇచ్చిందట ఇగో దాంట్లో భాగంగానే ఇగో వాళ్ళ మాట ఇచ్చినందుకు కమ్యూనిటీ హాల్ కట్టించిండు ఇక దానికోసం మన ఇగో ఎమ్మెల్యే గారికి మరట సంఘం వాళ్ళు ఇగో అందరు పిలుచుకొని దిగంబర్ సార్ ఉంటారు కదా మన ఎక్స్ సర్పంచ్ సాబు దగ్గర ఉండి మరి ఇగో సార్కు పిలుచుకొని ఈ ఇనాగ్రేషన్ చేపించిందన్నమాట ఈ కార్యక్రమంలో మన ఇగో మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పరకృష్ణ గారు ఇగో మార్క్ ఫైవ్ డైరెక్టర్ చరణ్ గారు అదేవిధంగా జడ్పిటిసి సందీప్ గారు అదేవిధంగా సర్పంచుల సంఘం అధ్యక్షులు దత్తు గారు దత్తురాం పటేల్ గారు అదేవిధంగా దిగాంబర్ పటేల్ గారు అదేవిధంగా మన పాంగ్రా సర్పంచ్ గారు అదే ఆప్షన్ గజనన్ గారు గణేష్ గారు అమీన్ గారు మన గంగాధర్ గారు అదేవిధంగా రంగారాజు అదేవిధంగా రమేష్ అదేవిధంగా సర్పంచులు పెద్దలు గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక గాడికెళ్ళి పోయినట్టయితే అదే గ్రామంలో మన దత్తాత్రేయ మహారాజు మందిరం ఉన్నది కదా ఇగో గాడ దత్తాత్రేయ మహారాజు మందిరంలో పోయి ఇక మన విట్టలెడ్డి సాబాడ ఇగో పూజ చేసిందన్నమాట ఇక పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇగో మన విట్టలెడ్డి గారు హారతి ఇచ్చి ఆ దేవుడికి ఈ గ్రామంలోనే కాకుండా ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాల తండ్రి అని ఇగో దేవుడికి కోరికలు ఇక ఆడికెళ్ళి ఇక మన ఇగో అక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ గ్రామస్తులు ఇగో సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే ఇగో ఇక అట్లనే మన రాజేశ్వరన్న గారు మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కరిస్తామని అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఒకవేళ డెవలప్మెంట్ కావాలంటే మనం ఖచ్చితంగా విట్టలెడ్డి సార్ వెనుక ఉండి మనం చేపించుకోవాలని అదేవిధంగా రాబోయే కాలంలో మన విట్టలెడ్డి గారు ఎట్లయినా మన ఈ ముదల్ నియోజకవర్గం నుంచి ఒక స్థాయిలో వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అండదండగా ఉంటారని అందుకే మనం ప్రతి ఒక్కళ్ళు విట్టలెడ్డి గారు వెనుక ఉండి మనం కూడా విట్టలెడ్డి గారికి సపోర్ట్ చేసేటట్టు ఉండాలని ఇగో మన రాజేశ్వరన్న గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారన్నమాట దాదాపు ఈ అన్నదాన కార్యక్రమం 10 రోజుల పాటు కంటిన్యూగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నడుస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఇగో అక్కడ మన దత్తాత్రేయుని యొక్క దర్శనం తీసుకున్న తర్వాత ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి మన విట్టలెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వికలాంగుడైనటువంటి ఒక మిత్రుడికి అక్కడ చక్కుని కూడా అందించడం జరిగింది ఇక మరాఠ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు వినండి చేస్తారు ఈ పార్టీ గురించి ఎక్కువ ఇచ్చారు ఈ మొట్టమొదటిగా మొత్తం తాలూకాల్ని మొదటి మరాఠ భవన్ మరియు బీసీ భవన్ అంటే కూడా నడుస్తుంది దీనికి మీ చేతుల ద్వారా మీ నిధి ద్వారా కట్టడం అనేది చాలా శోభనీయం ఇది మాకు అందరికీ మాకు మేము చేసే పనికి మీరు సహకరించడం అనేది చాలా గొప్ప విషయము మా మొత్తం మరాఠ సంఘం తరఫున మీకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రతి ఊర్లో కూడా మాకు సహకారం అందించాలని కూడా కోరుతున్నాం సార్ इनॉग्रेशन हो శుభ సందర్భంగా ఈరోజు మన దసరా రాబోయే దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఈరోజున ప్రత్యేకంగా ఏదైతే నవరాత్రుల సమయంలో మా దిగులపల్లి అన్నగారు ప్రతి సంవత్సరం కూడా గుడి దగ్గర ఏదైతే అన్నదాన కార్యక్రమం చేస్తారో మరి ఈరోజు కూడా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అది కాకుండా మరి ఇక్కడ ఏదైతే